పెద్దేముల్ మండల కేంద్రంలో రైతు బంధుపై రైతులతో అభిప్రాయ సేకరణ. రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడమే తమ ధ్యేయమని పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సహకార అధికారి ఈశ్వరయ్య, అసిస్టెంట్ రిజిస్టర్ అధికారి చంద్రయ్య, తాండ్రూ డివిజన్ వ్యవసాయ అధికారి రుద్రమూర్తి, ఏవో నసీరుద్దీన్ సమక్షంలో రైతు బంధుపై అభిప్రాయ సేకరణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతులు నరేష్ రెడ్డి, నల్లా వెంకటరెడ్డి, సంజీవయ్య గౌడ్, కిష్టప్ప, నగేష్ తదితరులు రైతు బంధుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బీడు భూమి రైతులకు రైతు బంధు పథకం అమలు చేయరాదని ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు, కమర్షియల్ వెంచర్ పట్టా రైతులకు, కౌలు రైతులకు రైతు బంధు పథకం అనర్హులుగా గుర్తించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. 10 ఎకరాలలోపు ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు మండలాల రైతు సోదరులు కూడా మన వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యి వారు ప్రజా అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అదంతా కూడా మేము ప్రభుత్వానికి నివేదించాము. అదేవిధంగా ఇక సెకండ్ ఫేజ్ సెకండ్ లెవెల్లో సొసైటీ ద్వారా కూడా అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఇప్పుడు చాలామంది రైతులు 15 నుండి 20 మంది రైతులు మాట్లాడడం జరిగింది. వారు ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి డిసిఓ గారు నివేదిస్తారు. అదేవిధంగా ఇదే టీంలో ఇంకో టీం కూడా అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వేరే టీంలో కూడా వేరే మండలాల్లో తిరుగుతున్నారు. వీరిద్దరు టీం లీడర్స్గా జిల్లా మొత్తం మీద తిరుగుతున్నారు. అయితే నరేష్ రెడ్డి గారా, వెంకటరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు, అది కొత్త రైతులకి ఎట్లా ఏం చేస్తారు, ఎప్పుడు అప్లికేషన్ తీసుకుంటారు? మనకు గత సంవత్సరం ఏంటంటే జూన్ 20 వరకు కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. ఇంకా మన కట్ ఆఫ్ డేట్స్ ఏం రాలేదు. వారు ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ ఏమైనా ఆపరేషనల్ గైడ్ లైన్స్ వస్తాయి, ఎలా చేయాలి ఏంటి అనేది మనం అంతా నివేదించిన తర్వాతే వస్తాయి. అవి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఈ సభకు నమస్కారం. అదేటువంటి కార్యక్రమాన్ని మనం ఇన్ని సంవత్సరాలు సమర్థవంతంగా కూడా ప్రతి రైతు సోదరికి మన పంట టైంకు మనం అందించడం జరిగింది. అదే స్కీమ్లో మన ఈ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా ఇంకా మెరుగైన విధానంలో ప్రతి రైతుకు కూడా చేరుకునే విధంగా దాని లబ్ధి కూడా అధిక శాతం ఇంకా పెంచి కూడా ఇచ్చే కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. కానీ ఇంత ముందు వరకు జరిగిన దాంట్లో ప్రతి ఒక్కరికి కొన్ని అపోహలు ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది దీన్ని ఆపోజ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగిందో దీనిలో ప్రజల అభిప్రాయాలకు అమూల్యమైన ఒక పెద్దపీట అనేది వేయడం జరుగుతుంది అనేది రైతులందరూ దీని ద్వారా గ్రహించడం జరుగుతుంది. ఇది కరెక్ట్ వినియోగించుకుంటే రైతు బంధు చాలా ఉపయోగకరమైన పథకం. దీనిని ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వకుండా, ఒక ఉన్నత అధికారులకు ఇవ్వకుండా, ఒక ప్రజా లీడర్లకు ఇవ్వకుండా ఓన్లీ రైతులకు 10 ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే రైతులు బాగుపడతారనే ఉద్దేశం మా తోటి డైరెక్టర్ ఏడి గారు, ఏమో గారు మరియు పత్రికా విలేకరులు, ఇక్కడ వచ్చిన సంఘ సభ్యులు అందరికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యొక్క రైతు బంధు విషయంలో గవర్నర్ యొక్క గ్రాస్ రూట్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, రైతు లెవెల్లో నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఏ విధంగా చేస్తే మనము ఫార్మర్స్కి ఇంకా మెరుగైన సేవలు అందించగలుగుతాము అనే ఉద్దేశం ప్రకారంగా అది మిమ్మల్ని అడిగి మీ అభిప్రాయాల నుంచి తీసుకొని రమ్మంటని చెప్పి గవర్నమెంట్ వారు నిర్ణయించారు. కాబట్టి దాని సందర్భంగా మేము ఇక్కడ వచ్చిన జరిగాము, టైం టేబుల్ ఇచ్చినాము. ఈరోజు పెద్దేముల్లో మొదటిసారి ప్రోగ్రాం పెట్టినాము. ఇప్పుడు మా తరపు తట్టేపల్లి ఉంది. దీనికి 2 టీములు చేశారు, జిల్లా సహకార అధికారి ఇంకోరు, జిల్లా అగ్రికల్చర్ అధికారి, అక్కడ వేరే మండల్స్ తిరుగుతున్నారు. అయితే ఇక్కడ వచ్చిన మీ అందరు కూడా చాలా మంచిగా మీ అభిప్రాయాలు చెప్పినారు. చెప్పిన ప్రతి వ్యక్తి పేరుతోని కూడా ఏం మాట్లాడారు, ఎంత ఇవ్వాలంటున్నారు, ఏ సమయంలో ఇవ్వాలంటున్నారు, దేనికి ఇవ్వద్దు అంటున్నారు అని అన్ని అభిప్రాయాలు మీరు చక్కగా చెప్పినారు. కాబట్టి అవన్నీ కూడా మేము మా డీసీఓ గారికి అన్నీ చెప్పి దాన్ని దాని ప్రకారంగా తీర్మానం ప్రకారంగా మేము గవర్నమెంట్కు తెలియజేస్తాము. అభిప్రాయ సేకరణ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ పెద్దలు, మండల సొసైటీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అదే ఈరోజు విషయం ఏంటంటే గత ప్రభుత్వం రైతు పెట్టుబడి కోసం, అంటే ఏదైతే పంట పండిస్తామో ఆ పంటకు మనము ఏదైతే విత్తనాలు కొనుక్కోవడం కానీ ఎరువులు కొనుక్కోవడానికి
అవసరమైనటువంటి ఏదైతే డబ్బులు కావాలో ఆ డబ్బులను ప్రభుత్వము మరి అందజేస్తామనే ఉద్దేశంతో అది పెట్టుబడి సాయం కింద రైతు బంధు అని పోయిన గవర్నమెంట్ మరి నిర్ధారణ చేసింది. మరి పేర్లో మార్పు ఉన్నప్పటికీ కూడా మరి గవర్నమెంట్ అందించే స్కీమ్ ఒకటే కానీ మరి ఇక్కడ అందరు మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే 10 ఎకరాల వరకు కొందరికి ఇవ్వాలి, 5 ఎకరాల వరకు కొందరికి ఇవ్వాలి అనే మాట మాట్లాడుతున్నాం. కానీ మరి నికాసైన రైతులు ఎవరు ఇప్పుడు ఉదాహరణకు కొందరికి 10 ఎకరాల భూమి ఉంటుంది, 10 ఎకరాల భూమి ఉన్నప్పుడు వాళ్ళు సాగు చేసేది కేవలం 5 ఎకరాలే చేస్తారు. 5 ఎకరాలు చేసి మిగతా 5 ఎకరాలకు కూడా రైతు బంధు రూపంలో నిధులు తీసుకుంటున్నారు, కాబట్టి అది కరెక్ట్ కాదనే ఉద్దేశం నేను వ్యక్తపరుస్తున్నా. అదేవిధంగా మరి ఇప్పుడు అట్లా ఇవ్వడం వల్ల ఏమవుతున్నది అంటే గవర్నమెంట్ పైన కొంచెం ఆర్థిక భారం కూడా పడుతున్నది, కాబట్టి ఇవన్నీ మరి దృష్టిలో వేసుకొని ఎవరైతే భూమిని నికార్సుగా రైతులు ఉండి సాగు చేస్తారో మరి దాన్ని మరి వ్యవసాయ అధికారి గారు ఉంటారు కదా వాళ్ళు సమగ్రంగా సర్వే చేసి మరి ప్రతి సీజన్ లో కూడా మనకు దాదాపు 6 నెలల సమయం ఉంటుంది, కాబట్టి ఈ 6 నెలల మధ్యకాలంలో ఎవరైతే నికార్సైన రైతులు ఉంటారో ఆ రైతులకు మాత్రమే వాళ్ళు 10 ఎకరాలను ఉండండి, 20 ఎకరాలను ఉండండి, 100 ఎకరాలను ఉండండి. ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే పెట్టుబడి సహాయం, పెట్టుబడి సహాయం అంటే వాడు 100 ఎకరాలు చేసినా కూడా ఆయనకి ఇవ్వాల్సిందే, ఎందుకంటే 100 ఎకరాలకు తగ్గిపడ్డ లాగోడి అంటే మనం వాడక భాషలో చెప్పాలంటే పంటకు లాగోడి పెడతాం కదా, 100 ఎకరాలు చేసినప్పుడు 100 ఎకరాలకు ఖర్చు ఉంటుంది, కాబట్టి 100, 10, 20 అని కాకుండా 10 ఎకరాల భూమి సాగు చేసినా ఆ రైతుకి ఇవ్వాల్సిందే, 5 ఎకరాలు చేసిన భూమి కూడా ఇవ్వాల్సిందే. కాబట్టి దీనికి విషయం ఏంటంటే చెయ్యని భూములకు ఇవ్వకుండా మరి దానికి కొంచెం మీరు అది ఇవ్వద్దనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో మరి చెట్లకు కానీ రియల్ ఎస్టేట్ అయితే వాస్తవానికి అయితే మాట్లాడదాం సార్, నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎప్పుడైతే పైసలు లేని కూడా వాడు ఇన్వాల్వ్ చేయలేరు, వాడు ఏళ్ళ నుంచి మన పైసలు వెళ్ళి పోగానే గోపాలరావు చెప్పిండు అని అదే బాధ్యుడు ఆయన ఇంతవరకు అతనికి రుణమాఫీ కాదు. ఇప్పుడు పైసలు ఉండవులే ఇన్వాల్వ్ చేసిండొచ్చు, మరి మళ్ళా వాళ్ళకు రుణం అలాగే వస్తుంది అన్నమాట. కేసీఆర్ ఆయన వచ్చింది ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు రానులకు ఎవరికి రానని ఇప్పుడు ఆయన కూడా చెప్పింది అందరూ కటాఫ్ చేసి ఇచ్చేసి అందరి రైతులకు అరుదైన వాళ్ళకి అందరికీ కూడా రుణమాఫీ చేయాలి. మరి 10 ఎకరాల వరకు రైతు బంధు కోసం అవసరం మన గ్రామానికి రావడం జరిగింది. అయితే రైతు అంటే ఎవరెవరి అభిప్రాయం అడుగుతున్నారు కాబట్టి నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయంగా రైతు అంటే సేద్యం చేసే ప్రతి ఒక్కరూ రైతు ఇంటికే వస్తారు. ఎకరం ఉండని, 4 ఎకరాలు ఉండని, 10 ఎకరాలు ఉండని వాడు వ్యవసాయం చేస్తున్నా అంటే రైతు. కాబట్టి అందకుండా ఉండాలనేదే ముఖ్య ఉద్దేశం, కానీ రైతులకు ఒకరికి పెట్టాలి ఒకరికి పెట్టొద్దు అనేది ఉద్దేశం కాదు. కాబట్టి అనర్హులను గుర్తించాలి అంటే ఎవరు అనర్హులు దీంట్లో అంటే వాళ్లకు వివిధ మార్గాల ద్వారా వారికి వ్యవసాయదారానికి ఇంకో మార్గం ఉండదు ఆదాయానికి. అదే ఒక ఉద్యోగస్తునికి ఇటు వ్యవసాయం నడపగలుగుతాడు, అటు ఉద్యోగం జీతం వస్తుంటుంది, మళ్ళా ఇంకే వివిధ రంగాల్లో పెట్టుబడి కూడా పెట్టి ఉంటాడు. కాబట్టి అలాంటి వాళ్లకు లీడర్లు అంటున్నారు, లీడర్లు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు, వాళ్ళు ఏదో 50 ఎకరాలు కొని పెట్టుకుందాం, 100 ఎకరాలు కొని పెట్టుకుందాం, ఉండాలి మా భవిష్యత్ తరాల కోసం అనే వాళ్ళు వ్యవసాయం చేయరు. భూమి ఎంతకు అంత కొనుక్కుంటారు, చుట్టూ ఫెన్సింగ్ చేసుకుంటారు, బీడు భూములుగా పెట్టేస్తారు. దానివల్ల నష్టం ఏంటంటే వ్యవసాయ భూమి కూడా వ్యవసాయేతర భూమిగా మారిపోతుంది. దానివల్ల అసలైన రైతు నష్టపోతున్నాడు, అటు తీసుకున్న అధికారి లీడర్ కానీ మరి ఎవరే కానీ ఎన్ఆర్ఐలు కానీ 100 ఎకరాలు వాళ్ళ సొంతంలో వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి, వాళ్ళంతా వ్యవసాయానికి వాడట్లేదు. దాన్ని అలాంటి వాళ్లకు ఆ వ్యవసాయానికి పనికిరాని భూములను మీరు క్షేత్ర పరిశీలన చేసి ఎవరికైతే వ్వసాయం చేస్తున్న అది ఎకరమా 4 ఎకరాలని నేను చెప్పట్లేదు, వ్యవసాయం వాడు దున్ని ఇతరం పెట్టుండే వాడికి రైతు బంధు కావాల్సిందే. ఎందుకంటే వాడు ఎకరం చేసినా పెట్టుబడి పెట్టాలి, పంట పండించాలి, మార్కెట్కి వేయాలి. 5 ఎకరాలైనా పంట పండించాలి, ఒకటే ఉంటుంది పెట్టుబడి పెరుగుతుంది. అంతే తప్పిస్తే ఈ లీడర్లకు కానీ ఎన్ఆర్ఐలకు కానీ గుట్టలకు చెరువులకు వెంచర్లకు ముఖ్యంగా మనం ఈ ఇప్పుడు పుట్టబడుతున్నాక వెంచర్లు పెంచినాయి వాటికి అన్నిటికీ రైతు బంధు వస్తుంది. ఆ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం
వీటిని కట్ చేయగలే కాబట్టి ముఖ్యంగా వీటిని తొలగించేస్తే అధికారులు, రాజకీయ నాయకులు, ఎన్ఆర్ఐలు, ఈ వెంచర్లు, బీడు భూములు, ముఖ్యంగా చుట్టూ ఫెన్సింగ్ చేయడం, గేటు పెట్టడం, దాన్ని బీడుగా పెట్టేయడం, అలాంటి భూములను కట్ చేస్తే ఇన్న ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు 100% ఇవ్వగలుగుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా అదేంటంటే రైతుకు న్యాయం చేయడానికే రైతు బంధు పెట్టిరు, రైతు భరోసా పేరు ఏదైనా కూడా వారికి న్యాయం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ విధంగా అయితే ప్రతి రైతు రేపు బీడు పెట్టుకునేటోడు కూడా అదే నేను చేస్తే నాకు రైతు బంధు, రైతు భరోసా వస్తుంది, బీడు పెట్టొద్దు దీన్ని అనే ఉద్దేశంతో, వ్యవసాయం ఇంకా ముందుకు పోతుంది అనే ఉద్దేశంతో నేను ఈ మాట చెప్తున్నాను. లిమిట్ అనేది అది ఎవరెవరి అభిప్రాయం, వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే వెంచర్లు కూడా రేపు వ్యవసాయ భూముల, వ్యవసాయేతర భూములు కూడా వ్యవసాయ భూములుగా మారుతాయనేది నా ముఖ్య ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం, నా తోటి రైతులకు నమస్కారం.